హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమా తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం తెనాలి రోడ్ మంగళగిరిలో ఉన్న బాలాజీ హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చేసామండి. వీళ్ళ దగ్గర సొంత మగ్గాలపైన వేయించిన పట్టు శారీస్, పట్టు డ్రెస్ మెటీరియల్స్, అలానే కాటన్ శారీస్, కాటన్ డ్రెస్ మెటీరియల్స్, అలా చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయండి. వీళ్ళ దగ్గర మనం రీటైల్ పర్చేస్, అలానే హోల్సేల్ పర్చేస్ కూడా చేయొచ్చండి. వీళ్ళ షాప్ అడ్రస్ డీటెయిల్స్, అలానే కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద అలానే డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేశాను, ఒకసారి చెక్అవుట్ అయితే చేసేయండి. నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా శారీస్ కలెక్షన్ అయితే చూసేద్దాం. హలో అండి, మనం ఈ వీడియోలో చూస్తున్నామండి మీడియం రేంజ్లో పెట్టుబడులకు కానీ, సింపుల్గా డైలీ వేర్ ఆఫీస్ వాళ్ళకి కానీ, అలా మీకు 1000 రూపాయల నుంచి 2000 రూపాయల మధ్యలో ఏదైతే మనకి చాలా రీజనబుల్ రేట్లో కొంచెం అంచు వచ్చి మోడల్గా కావాలి అనుకున్న కస్టమైజేషన్ చేసుకున్న వాళ్ళకి, డిఫరెంట్గా కావాలనుకున్న వాళ్ళకి కొన్ని కొన్ని మోడల్స్ మీడియం రేంజ్ చాలా ఎఫర్ట్ ప్రైస్ చూసేద్దాము. ఈ వీడియోలో మొత్తం అలాంటి రకాలు మొత్తం చూసేద్దాం సార్. ఓకే, స్టార్టింగ్ చూస్తాం ప్లెయిన్ పట్టు అండి. చీర అంతా కంప్లీట్గా ఫుల్ ప్లెయిన్ వస్తుంది మీకు. కంప్లీట్గా ఇంకా బ్లౌజ్ కూడా దీనిలో శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి, అది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. దీని మీద డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది ప్లెయిన్ పట్టులో. మీకు ప్లెయిన్ పట్టులో వచ్చేసరికి మీకు నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయండి. దీనిలో క్వాలిటీస్ ఏంటంటే మనం వాడే థ్రెడ్ కౌంటర్ని బట్టి క్వాలిటీస్ మారుతూ ఉంటుంది. సో అందుకని రేట్ అనేది మారుతూ ఉంటుంది. ఇది స్టార్టింగ్ రేట్ అనమాట, మీకు 1000 రూపీస్ పడుతుంది. ప్యూర్ కాటన్ బై సిల్క్. మీకు మంగళగిరి వచ్చేసరికి పట్టు అంటున్నారు 1000 రూపాయలకు వస్తుంది అంటున్నారు, మన మంగళగిరి వచ్చేసరికి మ్యాక్సిమం మీకు కాటన్ బై సిల్క్ అండి. ఒక పోగు కాటను, ఒక పోగు పట్టు ఉంటుంది. సో అందుకని చెప్పేసి మీకు కాటన్ సిల్క్ అంటారు, ఒరల్స్ పట్టు అంటారు. మనం వాడుక భాషలో పట్టు అంటాం కాబట్టి మీకు అందుకే మంగళగిరి పట్టు అంటాం అనమాట. ఇదంతా దీని మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మీకు శాంపిల్ కలర్స్ వస్తున్నాను. ఇందులో వచ్చి మీకు సుమారుగా 100 రంగుల దాకా వస్తుంది కంప్లీట్గా. ఇది దీనికి వచ్చి మీకు శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి. ఎవరికైనా కావాలి అంటే కనుక మనకు కాంట్రాస్ట్గా బ్లౌజ్ కూడా సెట్ చేసుకోవచ్చు. వీళ్ళు ఆరెంజ్ మ్యాచింగ్ ఉంది, అలా ఆరెంజ్ మ్యాచింగ్ సెట్ చేసుకొని ఆరెంజ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ కావాలంటే కనుక, ఇలా మనకి ఎలా కావాలంటే బ్లౌజ్ సెట్ చేసుకున్నారంటే కనుక మనకి లుక్ బాగుంటుంది. దీనికి వచ్చేసరికి మనకి బ్లౌజ్ కాస్ట్ అనేది కాటన్ అనుకోండి మీకు 120 రూపీస్ వేరియేషన్ వస్తుంది, 100-120 వేరియేషను. సిల్క్ అయితే 200 వేరియేషన్. అలా మీకు బ్లౌజ్ కాస్టింగ్ మాత్రం బట్ ఇలా కాంట్రాస్ట్గా ఉంటే కనుక మీకు లుక్ బాగుంటుందని దీనికి మీకు జస్ట్ శాంపిల్ చూపిస్తున్నాను. మీకు ఏదైనా ఇలా సెట్ చేసినవి కావాలంటే కనుక మన ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు ఒకసారి. ఓకే అండి, మనం చూస్తున్నామండి మంగళగిరి పట్టులో డబల్ షేడ్ అనమాట. పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్గా వస్తుంది అనమాట. చీర మొత్తం మీకు ప్లెయిన్ సెల్లోనే సెంటర్ మొత్తం ఒక కలర్ ఉంటుంది, కింద పైన ఒక కలర్ వస్తుంది. బ్లౌజ్ పళ్ళు వచ్చేసరికి కాంట్రాస్ట్గా వస్తుంది. ఇది వచ్చేసరికి మీకు పళ్ళు అండి, ఇది పళ్ళు పార్ట్ అనమాట. బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ డార్క్ వస్తుంది. మనకి చీర లైట్ అయింది అంటే కనుక బ్లౌజ్ డార్క్ వస్తుంది, చీర డార్క్ అయింది అంటే కనుక కాంట్రాస్ట్గా మనకి బ్లౌజ్ అనేది మనకి డల్ అవుతా వస్తుంది. దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది. మనకి కాంబినేషన్స్ కూడా మీకు ఇది వచ్చేసరికి మీకు ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్ అనమాట. ఎల్లో విత్ బ్లూ కాంబినేషను, అదే స్టైల్లో ఎల్లో విత్ పింక్ కాంబినేషను, వైటు బ్లాక్, క్రీము పింక్, గ్రీను గ్రీను వైటు, అలా మనకి కలర్స్ కాంబినేషన్స్ మనకి మారుతూ ఉంటుంది. అండ్ ఇందులో కలర్స్ కూడా మీకు సేమ్ అదే స్టైల్ మల్టిపుల్స్ ఎన్ని కావాలంటే మనకి రెడీ అవుతుంటూ ఉంటుంది. ఇవి లిమిటెడ్ కలర్స్ అండి, ఈ స్టైల్లో మీకు ఈ స్టైల్ లిమిటెడ్ కలర్సే వస్తుంది. బట్ క్లాత్ అండ్ క్వాలిటీ మాత్రం మీకు హెవీగా బాగుంటుంది. బ్లాక్ కాంబినేషన్స్ కానీ మీకు ఇవి కలర్ కాంబినేషన్స్ మార్చబడడానికి కారణం ఏంటంటే ఇది మీకు కాంట్రాస్ట్ కాబట్టి కొంచెం కలర్స్ అనేది మీకు ప్రజెంట్ శాంపిల్ కలర్స్ అనమాట. దీనిలో ఇంకొచ్చరికి ఇంకొక 10-20 కలర్స్ వస్తుంది. మీ ఒకే కలర్ కాంబినేషన్తో మనకి క్రిస్ క్రాస్ చేసుకుంటే 4-5 కాంబినేషన్స్ వస్తూ ఉంటుంది. ఇదిగోండి, ఇది మీకు ఇది వచ్చరికి డార్క్ గ్రీన్ సెంటర్ వచ్చింది, ఇదేమో లైట్ గ్రీన్ సెంటర్. అలా క్రిస్ క్రాస్ మ్యాచింగ్తో మనకి 4-5 కాంబినేషన్స్ వస్తూ ఉంటుంది. దీని ప్రైజింగ్ కూడా మీకు 1000 రూపాయలు పడుతుందండి. ప్యూర్ మీకు మంగళగిరి కాటన్ సిల్క్ కాటన్ బై పట్టు. మనం చూస్తున్నాం మంగళగిరి పట్టులో కలర్ లైన్స్ అనమాట. ఇందాక మనం చూసిన చెక్స్ అనమాట. ఇది వచ్చరికి ఓన్లీ స్ట్రైప్ వస్తుంది. చీర మొత్తం కంప్లీట్గా 2 కలర్ మ్యాచింగ్తో లైన్స్ వస్తుంది. అదే కలర్ ఒక కలర్ మ్యాచింగ్ తీసుకొని పళ్ళు అనేది హైలైట్ చేసుకుంటే అదే 2 కలర్ మ్యాచింగ్తో పళ్ళులో కలర్స్ ఇస్తాము. అండ్ సింగిల్ కలర్ని ఏదైతే ఉందో బ్లౌజ్కి మ్యాచింగ్ వేసుకుంటాము. 2 కలర్ని బ్లౌజ్ వేసుకుంటే కనుక మీకు లుక్ రాదని, సో అందుకని సింగిల్ కలర్ని మనం బ్లౌజ్ సెట్ చేసుకుంటాము. దీనికి బార్డర్ కూడా రాకుండా చీర మొత్తం సాదా లైన్స్ వస్తుంది. ఇది మొత్తం చీర మొత్తం స్ట్రైప్ అనమాట. ఎందుకంటే ప్లెయిన్ వాడిన వాళ్ళకి కొంచెం స్ట్రైప్ ఇష్టపడతారు. ఆ స్ట్రైప్ కోసం ఓన్లీ సింపుల్గా లైన్ సింగిల్ లైన్ స్ట్రైప్ అనమాట. దీని మన డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మనం చూసిన పెసర గ్రీన్ ఒకటి, ఇదేమో డార్క్ ఆలిఫ్ గ్రీన్, గ్రే కాంబినేషన్ కానీ బ్లూలో బ్లూలో కలర్ కాంబినేషన్స్, రాయల్ బ్లూ, పింక్, డార్క్ పింక్ కమలా కలర్ అంటారు, లైట్ పింక్, బ్లాక్, సీ గ్రీను, ఇలా మనకి
సింగిల్ కలర్ కాంబినేషన్స్తో ఎన్నైనా కలర్స్ మార్చుకుంటూ ఉండొచ్చు అండి. ఇలా మాకు కలర్ షేడ్స్ వస్తుంటే మీకు శాంపుల్ కలర్స్ అనమాట. ఎందుకంటే మీకు వీడియోలో ఎక్కువ కలర్స్ చూపించిన అర్థం కాదు కాబట్టి లిమిటెడ్ కలర్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో మీకు మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, మీకు పర్చేసింగ్ కూడా ఈజీగా ఉంటుంది. సో దీని ప్రైసింగ్ కూడా వచ్చి మీకు 1450 పడుతుంది. ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ అనమాట. మనం చూస్తున్నాం మంగళగిరి బట్టలు, ప్లెయిన్ బట్టలోనే మీకు సాదా స్టైల్లోనే ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ అనమాట. ఇది చీర మొత్తం చెక్స్ వస్తుంది, బార్డర్ అయితే మీకు కాంట్రాస్ట్ అంచు వస్తుంది మేడం. బార్డర్ ఏదైతే కలర్ ఉందో అదే కలర్ కాంబినేషన్తో పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్గా ఉంటుంది. బార్డర్ మ్యాచింగ్తో పళ్ళు అండ్ అదే పళ్ళు మ్యాచింగ్తో బ్లౌజు రెండు కాంట్రాస్ట్గా ఉంటుంది. అండ్ బార్డర్కి ఏకైతే కలర్ పళ్ళు ఏ కలర్ వాడమో చీర మొత్తం అదే కలర్ లైన్ వస్తుంది అనమాట. మీకు చీర మొత్తం వచ్చేసరికి మీకు చెక్స్ చూసారా, మీకు డిఫరెంట్గా మీకు కంప్లీట్గా సింగిల్ కలర్ లైన్తో సింగిల్ కలర్ చెక్స్ వస్తుంది అనమాట. దీనిలో మనం డిఫరెంట్ కలర్స్ వస్తుంది. కాంబినేషన్స్ ఏదైనా మీకు లోపల బార్డర్ కాంబినేషన్స్ అండి, ఏ కలర్ బార్డర్ అయితే వస్తుందో అదే కలర్ బార్డర్ కాంబినేషన్ వస్తుంది. రత్నవాలి, ఆరెంజ్, నేవ్ బ్లూ, రెడ్ మెరూన్, రెడ్ లెమన్ ఎల్లో, ఇలా సీ గ్రీన్ మనకి కలర్స్ అయితే కనుక మీకు డిఫరెంట్ కలర్స్ వస్తుందండి. ఇవి మీకు ప్రజెంట్ శాంపిల్ కలర్స్. ఇందులో మీకు ప్రజెంట్ ఎప్పుడైనా సరే ఒక 30-40 కలర్స్ రెడీగా ఉంటాయి. మీరు షాప్కి వచ్చినా సరే వాళ్ళకి మనకి రీసెలర్స్ ఎవరైతే ఉన్నారంటే కనుక వాళ్ళకి మన గ్రూప్ ఫాలో అయ్యారంటే కనుక వాళ్ళకి రీసెల్లింగ్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఒక పార్ట్ టైం ఇన్కమ్ లాగా మనకి సెట్ చేసుకోవచ్చు అనమాట. దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు 1450 పడుతుంది. ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టేయటం సాదా లైన్స్ అనమాట. మనం చూస్తున్నామండి మంగళగిరి పట్టులో జెరీ లైన్స్ అనమాట. చీర మొత్తం కంప్లీట్గా మీకు కలర్ లైన్స్ కాకుండా మీకు జెరీ వస్తుందండి. జెరీ వచ్చేసరికి మీకు కొంచెం లుకింగ్ బాగుంటుంది అండ్ గ్రాండ్గా కనపడుతుంది. బార్డర్ లేకుండా సింపుల్గా జెరీ లైన్స్. ఇవి వచ్చరికి బ్లూ కాంబినేషన్ విత్ పెసర గ్రీన్ కాంబినేషన్ అనమాట. చీర మొత్తం బ్లూ వస్తుంది. కాంట్రాస్ట్ పళ్ళు పెసర గ్రీన్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు పెసర గ్రీన్ వస్తుంది అనమాట. ఇది వచ్చారు మనకి క్యాటలాగ్ స్టైల్ అనమాట. ఇది మనకి క్యాటలాగ్ చేయించుకుంటూ వచ్చాము. చాలా సింపుల్గా ఉంటుంది బట్ కలర్ కాంబినేషన్ చాలా డీసెంట్గా ఉంటుంది. దీనిలో మనం డిఫరెంట్ కలర్స్ ఉంటుంది. దీనికి కలర్స్ చూసేద్దాము. బ్లూ కాంబినేషను, ఎల్లో కాంబినేషన్, మీకు పక్కన థ్రెడ్డింగ్ ఏదైతే ఉందో అదే స్టైల్ థ్రెడ్డింగ్తో మనకి కలర్స్ వస్తుందండి. ఇవన్నీ మీకు కొన్ని కలర్స్ ఏంటో కూడా చెప్పడానికి మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఇవి వచ్చేసరికి మీకు ఫ్యాన్సీ షేడ్స్ అనమాట. ఇదో ఎమరాల్డ్ గ్రీను, ఇదో ఫ్యాన్సీ షేడ్ రెడ్ కాంబినేషను. అలా కొన్ని షేడ్స్ మ్యాచింగ్ వచ్చి మనకి మెజెంటా పింక్లో మనకి లైట్ కాంబినేషను. అలా ఏ కలర్స్ చెప్పాలో కూడా కొన్ని తెలియదు. గ్రే విత్ రేడియం గ్రీన్ కాంబినేషను. అలా కలర్స్ మ్యాచింగ్స్ కూడా మనకి కొన్ని అర్థంగా అన్ని కలర్స్ వస్తుందండి. మీకు మంగళగిరి అంటే కూడా మీకు కలర్స్కి ప్రసిద్ధి. కొన్ని కలర్ కాంబినేషన్స్ ఏవైతే లేవో అన్ని కలర్స్ మీకు మంగళగిరిలో ఖచ్చితంగా కలుస్తుంది. ఇవన్నీ మీకు శాంపిల్ కలర్స్. మ్యాచింగ్ ఏదో థ్రెడ్ మ్యాచింగ్ ఉందో అదే స్టైల్ మీకు కాంట్రాస్ట్గా వస్తుంది. మీకు వచ్చరికి ఇది సేమ్ సింగిల్ కలరు ఎన్నిగా ఉంటే నేను ఆర్డర్ చేసుకోవచ్చాను. ఎందుకంటే ఇది రెగ్యులర్ క్యాటలాగ్ కలరు. అలా ఈ కలర్ అనే కదండి, ఏ కలర్ అయినా సరే మనకి మల్టిపుల్ చేసుకుంటూ వస్తాము. ఇవన్నీ పింక్ కాంబినేషన్, పింక్కి బ్లూ కాంబినేషను, ఇలా ప్రతిదీ మనకి రెడీ చేసుకుంటే ఆరెంజ్ కాంబినేషన్ కానీ ఇవన్నీ మనకి రెగ్యులర్ ఆర్డర్స్ ఉంటూ ఉంటుంది. అండ్ మెయిన్ కలర్స్ ఇవన్నీ మనకి ఇవన్నీ ఒక కస్టమర్ ఆర్డర్ అనమాట. సో వాళ్ళ కోసం మనం డిస్పాచ్కి మనం పెట్టుకుంటూ వచ్చాము. ఈ ఒక సింగిల్ కస్టమర్ ఆర్డర్కి మొత్తం ఇవన్నీ వాళ్ళకి ఏదో సమ్ ఈవెంట్ ఉంది. ఆ ఈవెంట్ కోసం వీళ్ళన్నీ ఒక్కొక్క బ్యాచ్ ఏదో ఉంది. 3-3-3-3 మొత్తం 3-3-2-2 మొత్తం ఒక 24 శారీస్ అని వాళ్ళు ఆర్డర్ ఇచ్చారనమాట కాంబినేషన్స్తో వాళ్ళకి ఏదో ఈవెంట్ కోసం అని చెప్పేసి. సో అలా మీకు ఏదైనా కిట్టి పార్టీస్ ఉన్నా కానీ ఏదైనా ఈవెంట్స్ ఉన్నా కానీ మీకు అలా మీకు ముందే టైం తీసుకుంటే కనుక ఇలా ఆర్డర్ కస్టమైజేషన్ ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. దీనికి వర్క్ కూడా చేస్తున్నారు, బ్లౌజ్ వర్క్. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్ మళ్ళీ కంటిన్యూ చూపిస్తూ ఉంటాను. కలర్స్ అండ్ కాంబినేషన్స్ రెడ్ గ్రీన్ కాంబినేషను, ఇలా మెయిన్ ఇన్ని కలర్స్ అండ్ కాంబినేషన్ హెవీగా ఉంటుందండి. దీని ప్రైజింగ్ వచ్చి మనకి జెరీ వస్తుంది, కొంచెం కాస్టింగ్ పెరుగుతూ ఉంటుంది. దీనికి 1600 రూపాయలు దాకా పడుతుంది. జెరీ వారు మనకి చీర మొత్తం జెరీ వస్తుంది, కొంచెం కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మనకి. మనం చూస్తున్నాం మంగళగిరి పట్టులో వచ్చరికి ప్రింటెడ్ కాన్సెప్ట్ అనమాట. ప్లెయిన్ పట్టు ఏదో ఉందో అదే పట్టు మీద ప్రింటింగ్ కాన్సెప్ట్. చాలామంది ప్లెయిన్ బ్లౌజ్ కొంచెం ఇష్టపడతలేదు అండ్ వాడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా కావాల్సిన వాళ్ళకి ఇలా చీర మొత్తం ప్రింట్ వస్తుంది. పళ్ళు వచ్చరికి కొంచెం వేరే డిజైన్ వస్తుంది. మీ కాంట్రాస్ట్ మీకు వేరే డిజైన్ వేస్తాను. ఇది వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్. బ్లౌజ్ అయితే ప్లెయిన్ అనే వస్తుంది. ఎందుకంటే చీర మొత్తం ప్రింట్ వచ్చేసరికి మన బ్లౌజ్ కూడా ప్రింట్ వేసామనుకోండి మీకు లుక్ రాదు. చాలామంది హ్యాండ్స్కి వేయచ్చు కదా అంటారు. ఎందుకంటే కొంతమంది హ్యాండ్స్ షార్ట్ చేసుకుని కొంచెం లాంగ్ వేసుకుంటారు. సో మనం వేసే ప్రింట్ యూనిక్గా ఉంటుంది కాబట్టి ఒక దగ్గర వేస్తాము జనరల్ మెజర్మెంట్ ప్రకారం. సో మెజర్మెంట్స్ మార్చుకున్న వాళ్ళకి మాత్రం ఆ ప్రింట్ సైడ్కి పోతే లుక్ అందం పోతుంది కాబట్టి మనకి కంప్లీట్గా ఏమీ లేకుండా వదిలేసేస్తుంది అనమాట మీకు.
ఎందుకంటే టైలరింగ్ కూడా ఒకవేళ వాళ్ళు కట్ చేస్తారు కాబట్టి మనం అందుకని చేసి ఏమీ లేకుండా కట్ చేసుకో వదిలేస్తాం అన్నమాట. ఇదైతే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది. సరే బ్లాక్ మీద మనకి ఎక్సలెంట్గా వస్తుంది కలర్ కూడా, కలర్ కాంబినేషన్ పీకాక్ డిజైన్. అలా మనకి ప్రతి డిజైన్ ప్రతి కూడా మనకి కలంకారీ డిజైన్స్ కానీ పెద్ద డిజైన్స్ కానీ మీకు డిజైన్స్ అండ్ కాన్సెప్ట్ అయితే కానీ మీకు డిఫరెంట్గా ఉంటుందండి. బేజ్ మ్యాచింగ్ కానీ గ్రీన్ ఫ్లోరల్ మ్యాచింగ్ ఎక్కువ అండి. ఫ్లోరల్ కాన్సెప్ట్లో ఫ్లోరల్ మ్యాచింగ్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే మీకు ఫ్లోరల్ కాన్సెప్ట్ అయితే కనుక అందరికీ ఇష్టపడతారు అలల డిజైన్ అనమాట. ఇదైతే క్యాట్లాగ్ అని వైట్ మీద అలల డిజైన్ రెగ్యులర్గా ఎన్నైనా మీకు రెడీగా ఉంటుంది. వైట్ చీరలు ఎప్పుడు మన దగ్గర రెడీగా ఉంటుంది కాబట్టి మనకి ఎన్నైనా రెడీ చేసుకోవచ్చు. చాలామంది సింపుల్ సన్న డిజైన్లు పెడతారు, చాలా సన్న బుటాతో సన్న ప్రింట్ అనమాట. ఇది వచ్చరికి మనకి సన్న బుటాలని బార్డర్ కాన్సెప్ట్. ఇవన్నీ మనకి ఇక్కత డిజైన్ కానీ ఇవన్నీ ప్రింట్స్ అనమాట. ప్రింట్లు కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందండి. ఈ కాన్సెప్ట్ వచ్చరికి మనకి రెగ్యులర్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రింటింగ్లో కూడా మనకి ఏదో ఒకే ప్రింట్ ఎన్ని కావాలని రెడీ చేసుకోవచ్చు. ఒకే మన చీరలు సెలెక్షన్ చేస్తే కానీ సేమ్ ప్రింట్ అన్ని చీరల మీద ఒకేలాగా వచ్చేస్తుంది అనమాట. దీనికి రిఫరెన్స్ వీడియో వచ్చరికి మనం ఏలూరులో కాలేజీలో చేసామండి. ఒక 200 శారీస్, వాళ్ళది కూడా చాలా రెస్పాన్స్ బాగుంది. కాలేజ్ పరంగా కానీ వాళ్ళ లుక్ పరంగా చాలా ఎక్సలెంట్గా ఉంది అండి. అది వీటి ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైసింగ్ వచ్చేసరికి మనకి 1400 రూపాయలు పడుతుందండి. మనం ఎక్స్ట్రా చార్జ్ చేస్తే ప్రింట్కే మనం ఎక్స్ట్రా ఛార్జ్ పెడుతున్నాం తప్ప మనకి వేరే ఎక్స్ట్రా కాస్ట్ ఏం లేదు. మనకి ప్లెయిన్ బట్ అనమాట. మనకి ఇందా చూసిన ప్లెయిన్ బట్టలు వచ్చేసి నార్మల్ క్వాలిటీ, వచ్చేసరికి ప్యూర్ హ్యాండ్లూమ్ క్వాలిటీ అనమాట. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్లో మీకు వచ్చేసరికి కలర్స్ కూడా మారుతూ ఉంటుంది అండ్ కాంబినేషన్స్ మారుతూ ఉంటుంది. ఇది కంప్యూటర్ ప్యూర్ బట్టలు వచ్చేసి మనకి కింద క్వాలిటీస్ చెప్పే కదా, అందులో ఒక క్వాలిటీ ఇది వచ్చి మీకు హ్యాండ్లూమ్ క్వాలిటీ. ఇది ఒక రకం అనమాట. మీకు ఇందులో క్వాలిటీస్ చాలా ఉంటుందండి. ఇది మన వచ్చేసి మనకి 1400 పడుతుంది. ఇందులో మనకి ఇంకా తక్కువలో అంటే 1150 అలా పడుతుంది. క్వాలిటీస్ ఉంటుందండి, ఎందుకంటే మన థ్రెడ్ వాడే కౌంటర్ని బట్టి మన క్వాలిటీ మారుతూ ఉంటుంది. ఇంకా మన డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ రత్నావళి ఆరెంజ్లో బ్లూ మిక్స్ అండ్ ముక్కు పొడుగు రంగు, కెంపు రంగు అంటారు కదా, కెంపు రంగు ఎమరాల్డ్ గ్రీను, బ్లూ కాంబినేషన్, ఎల్లో లెమన్ ఎల్లో కాంబినేషను, బ్లూ ఎల్లో ఆరెంజ్లో ఎల్లో కాంబినేషన్, గ్రేలో ఆరెంజ్. అలా మనకి థ్రెడ్ ఎంట్లు మార్చుకుంటే దీన్ని ఏంటంటారు కదా, మేము ఇంటి మార్చుకుంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్లు వాడుకుంటూ రావచ్చండి. ఇవన్నీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ కాంబినేషన్స్, బ్లాక్ బేజు కనకాంబరం. దీనికి కూడా మనకి కలంకారీ బ్లౌజ్ సెట్ చేస్తుంది అంటే కనుక లుక్ అయితే బాగుంటుందండి. మీకు శాంపిల్ బ్లౌజ్ చూపిస్తాను. ఇది విత్ బ్లౌజ్ అనుకోండి మీకు 1500 పడుతుంది ఈ క్వాలిటీ చీర అయితే కనుక. సో మనకి చీర కాస్టింగ్ మారుతూ ఉంటుంది, చీర కాస్టింగ్ బట్టి మనకి మారుతూ ఉంటుంది కాబట్టి మనకి ప్రైజింగ్ అనేది మనకి కొంచెం మారుతూ ఉంటుంది. మనం చూస్తున్నామని మంగళగిరిపట్ల వచ్చి గోదావరి బోర్డర్ ఉంటుంది. ఇప్పుడైతే మనం జెరీ లేకుండా చూసాము, ఈ వచ్చరికి మనకి జెరీ బోర్డర్ చూస్తాము. జెరీ బోర్డర్లో ఇది గోదావరి బోర్డర్, ఎందుకంటే మల్టీ కలర్ బోర్డర్ వస్తుంది కాబట్టి ఇది మనం గోదావరి బోర్డర్ అని పిలుస్తాము. చీర అంతా ప్లెయిన్ విత్ 3 కలర్ బోర్డర్ వస్తుంది. అండ్ వచ్చరికి పళ్ళు వచ్చరికి మల్టీ కలర్ బోర్డర్ ఏదైతే ఉందో అదే కలర్ పళ్ళుతో బాడీ కూడా మీకు లైన్ పళ్ళు అండ్ బ్లౌజ్ మీకు అదే స్టైల్ మల్టీ కలర్ వస్తుంది అనమాట. చూసారా పెద్ద పార్ట్ బ్లౌజ్కి అను దానికి డిఫరెన్స్ కోసం అని చెప్పేసి బ్లౌజ్ చిన్న స్ట్రైప్ పెట్టాము, పళ్ళు వచ్చేసరికి పెద్ద స్ట్రైప్ పెట్టుకుంటూ వచ్చాము. కలర్ కాంబినేషన్ కూడా ఏదైతే బార్డర్ మ్యాచింగ్ ఏదైతే వాడామో అదే బార్డర్ మ్యాచింగ్తో మనకి వాడుకుంటూ వచ్చాము. ఇది గోదావరి బార్డర్ ఎందుకన్నారంటే కనుక ఇదే స్టైల్ ఇదే చీర మీకు కాటన్ ఐటెంలో ఇదే బార్డర్ చీర మనకి కమలి ముఖర్జీ కట్టిందండి గోదావరి సినిమాలో. సో అందుకే మనకి గోదావరి బార్డర్ పిలుస్తాము. దీనిలో మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ కాంబినేషన్స్ వస్తూ ఉంటుంది. మనం ఓపెన్ చేసిందేమో కమలా కలర్, ఒకరోజు మీకు పీచ్ కలర్ అంటారు కదా పీచ్ కలర్, గ్రీన్ గ్రీన్ విత్ గ్రే కాంబినేషను, క్రీమ్ విత్ పెసర కాంబినేషను, అలా ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్, ఇలా కలర్స్ అండ్ కాంబినేషన్స్ కూడా మీకు మల్టీ కలర్స్ ఏదైతే ఉందో అదే కలర్ మల్టీ కలర్స్తో వస్తుంది. మీకు శాంపిల్ కలర్స్ చూపిస్తున్నాను. మనం చూపించే ఏదైనా సరే మీకు కలర్ చార్ట్ మారుతూ ఉంటుందండి, ఎప్పటికప్పుడు కలర్ చార్ట్ మారుతుంది. బట్ కొన్ని కలర్స్ మాత్రం స్టాండర్డ్గా రెగ్యులర్గా ఉంటాయి, ఎన్నాళ్ళైనా సరే అది రన్నింగ్ నడుస్తూనే ఉంటుందని. మన వీడియోలో చూసే ప్రతి ఒక్కరు సరే మీకు ఎవరైతే రీసెల్లర్స్ ఎవరైతే ఉన్నారో, రీసెల్లర్స్ ఎవరైనా కానీ ఇళ్ళ దగ్గర అమ్మేవాళ్ళు కానీ హోల్సేల్ కానీ కంపెనీ మన ప్రొడక్షన్ అండి, అందరికీ మనకి రెగ్యులర్గా అందరికీ సప్లై ఉంటుంది. కంపెనీ హోల్సేల్ సప్లై అండి, ఆల్ ఓవర్ ఇండియా మనకి ఎక్కడికైనా దానికి కొరియర్ చేస్తాము. సింగిల్ చీర అని సరే కొరియర్ చేస్తాము. మీకు ఏదైనా స్క్రీన్ షాట్ చేసి క్లియర్గా మీరు మెన్షన్ చేయగలిగితే కానీ ఇంకా ఆర్డర్ తీసుకొని ఇంకా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కలర్స్ మీకు అందుకే వివరంగా అన్ని కలర్స్ చూపించుకుంటూ వస్తున్నాను. సో అన్నీ ఓపెన్ చేసి చూపించుకుంటూ వస్తే మీకు ఏదైనా ఓపెన్ చేయమన్నా కానీ మీకు ఏదైనా మార్చేసి అది ఓపెన్ చేసి క్లియర్గా పెడతాను, అది ప్రాబ్లం కాదండి. బట్ అన్నీ పెడతా అనేసరికి కొంచెం ఇబ్బంది అయిపోతుంది. సో అదొక్కటి అర్థం చేసుకోండి. ఇది కూడా మీకు మల్టిపుల్స్ అనమాట, ఏదైనా రెడీగా దొరుకుతూ ఉంటుంది, రెడీ చేసుకోవచ్చు కూడా. కలర్ కాంబినేషన్స్ ఎల్లో కాంబినేషన్లోనే మనకి ఇప్పుడు మనకి 3 కాంబినేషన్స్ చూసాము, 3-4 కాంబినేషన్స్. ఇవన్నీ మనకి కలర్ చార్ట్ అనమాట. ఇంకా కలర్స్ మారుతూ ఉంటుంది, ఇంకొక 10-12 కలర్స్ రన్నింగ్లో ఉంటూ ఉంటాయి ఇప్పుడు. వీటి ప్రైస్ ఎంత అండి? దీని ప్రైసింగ్ వచ్చేసరికి మనకి 950 పడుతుందండి. ఎందుకంటే జెరీ బోర్డ్ వచ్చేసరికి స్టార్టింగ్ రేంజ్ ప్రజెంట్ రేట్ కూడా ఆల్రెడీ పెరిగింది కాబట్టి 950 రేంజ్.
మనం చూస్తున్నాం మంగళగిరిపట్టులో డోరియా మోడల్ అనమాట, విత్ జరీ బార్డర్ వస్తుంది, చీర మొత్తం కంప్లీట్గా డోరియా ప్యాటర్న్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి కింద పైన వచ్చేసరికి మొత్తం డోరియా స్టైల్ వస్తుంది, మొత్తం అంటి డోరియా అనమాట. దీనికి ప్లెయిన్ చూసాము, నిలువు స్టైప్ చూసాం కదా, ఇది కంప్లీట్గా కింద పైన ఒక షేడ్ వస్తుంది, సెంటర్ మొత్తం అడ్డం హారిజెంటల్ వస్తుంది మీకు అడ్డ డోరియా. పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్గా వస్తుంది, ఇదిగోండి బ్లౌజ్ పళ్ళు వచ్చరికి ఏదైతే కలర్ వాడామో అదే కలర్ కాంబినేషన్తో మనకి కాంట్రాస్ట్గా వస్తుంది. దీంట్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చూసేద్దాము. కలర్స్ కూడా మనకి దీంట్లో వచ్చేసరికి మనకి లిమిటెడ్గానే ఉంటుంది, బట్ అన్ని మెయిన్ కలర్సే వస్తుంది. కలర్ కాంబినేషన్స్ మెరూన్ బ్లూ రత్నావళి ఆరెంజ్, ఎందుకు మీకు కొన్ని ఏంటంటే కళనేతలు కాబట్టి మీకు కాంబినేషన్స్ లెస్గానే తక్కువగానే ఉంటుంది, బట్ ప్రతి కాంబినేషన్ కూడా మనకి జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటూ వస్తాం అనమాట. ఎందుకంటే కాంబినేషన్స్ లేకపోతే కనుక మీకు కస్టమర్స్కి నచ్చదు. సో అందుకని చెప్పేసి మనకి క్రిస్ క్రాస్ మ్యాచింగ్తో ఇదిగోండి, ఇది వచ్చరికి మీకు రెడ్ కాంబినేషన్, రెడ్ పెసరే పెసరే రెడ్ అలా మిస్ మ్యాచ్ చేసుకుంటూ వస్తాము. అదే స్టైల్ కాంబినేషన్తో మీకు గ్రీన్ రెడ్ కాంబినేషన్ రత్న ఆనందన్ బేజ్ కాంబినేషన్, రివర్స్ కాంబినేషన్ అనమాట. ఒకటలా నేర్పించుకుంటూ వస్తాం అనమాట. ఎందుకంటే ఒక మగ్గానికి వచ్చరికి ఒకేటే నాలుగు రంగులు రావాలి, లేదంటే కనుక ఈ మోడల్స్లో 2-2 మ్యాచింగ్ అయినా సెట్ చేసుకుంటా మిస్ మ్యాచ్ చేసుకుంటూ రావచ్చు. సో ఇవన్నీ ప్రజెంట్ కలర్ కాంబినేషన్స్. దీని కూడా సేమ్ ప్రైజింగ్ కానీ మీకు 1950 రేంజ్ అనమాట. మీకు మ్యాక్సిమం 2000 బిలో రేంజ్లో గిఫ్టింగ్ కానీ కలర్స్ కావాలన్నా కానీ మోడల్ కావాలన్నా కానీ ఎటువంటి ఏజ్ లిమిట్ లేదండి. కాలేజ్ స్టూడెంట్స్ కడుతున్నారు అండ్ పెద్దవాళ్ళు కడుతున్నారు, ఏజ్కి సంబంధం లేకుండా ఈ మనం చూపించే ప్రతి మోడల్ అందరూ కడుతున్నారు. 2000 లోపు మనకి చీర కావాలంటే ఖచ్చితంగా మంగళగిరినండి, మీకు అందులో డౌట్ అవసరం లేదు. క్లాత్ బాగుంటుంది. మనం చూస్తున్నాం మంగళగిరి పట్టులో వచ్చరికి ప్యూర్ హ్యాండ్లూమ్లో మీకు స్మాల్ బార్డర్ అనమాట. ఉన్న మాటలో జరీ బార్డర్ స్టార్టింగ్ బార్డర్ అండ్ లీస్ట్ బార్డర్ అనమాట. మీకు చాలా సింపుల్గా చాలామంది పెద్ద బార్డర్స్ వాడి ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇది చిన్న బార్డర్ చాలా ఈ ప్రజెంట్ చిన్న బార్డర్స్కి బాగా ఇష్టపడుతున్నారు. చాలా ట్రెండింగ్ బార్డర్ సింపుల్గా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ చేసుకోవచ్చు, సెల్ఫ్ రన్నింగ్ బ్లౌజ్ చేసుకుని చాలా సింపుల్గా క్లాస్గా ఉంటుంది. ఇది మనకి కట్టిన ఫోటో కానీ వీడియో కానీ వచ్చరికి మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్లో మనకి అప్లోడ్ అయి ఉంటుందండి రిఫరెన్స్ పిక్. చీర మాత్రం ప్లెయిన్ విత్ స్మాల్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్లోనే వచ్చేస్తుంది. ఇది కలర్ కూడా మీకు గ్రీన్లో మీకు ఏమంటారు గ్రీన్లో ఒక రకమైన షేడ్ అనమాట, పలాని షేడ్ కూడా చెప్పలేము. ఇది వచ్చే బ్లూ వస్తుంది, డార్క్ గ్రీన్ ఆరెంజ్ షేడ్, ఇది వచ్చరికి కృష్ణ బ్లూ అనమాట. మీకు షేడ్స్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఫ్యాన్సీ షేడ్స్ అనమాట. దీనిలో మనకి కలర్స్ కూడా మనకి ఏమంటారు ప్రజెంట్ ట్రెండింగ్ కలర్స్ కూడా మొత్తం అన్ని రెడీగా ఉంటుంది. లావెండర్స్ కానీ ఇవన్నీ కలర్స్ కూడా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతామని మీకు శాంపుల్ కలర్స్ చూపిస్తున్నాను. ఇందులో వచ్చి మనకి సెల్ఫ్ మీకు చూపించే మాత్రం ప్రజెంట్ సెల్ఫ్ అనమాట. ఇందులో కాంట్రాస్ట్ కూడా వస్తుంది, ఇది కాంట్రాస్ట్ వచ్చరికి పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్గా వస్తుంది. చీర మొత్తం ఇది గ్రే షేడ్, బ్లౌజ్ పళ్ళు వచ్చి కాంట్రాస్ట్గా బ్లూ మ్యాచింగ్ అనమాట. మీకు మ్యాక్సిమం సెల్ఫ్ మ్యాచింగ్ ఎక్కువ రన్నింగ్ ఉంటుంది, కాంట్రాస్ట్ కొంచెం తక్కువ. కాంబినేషన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి, షాప్లో ఉన్నాయి, బట్ వీడియోలో చూపించట్లేదు. ఎందుకంటే నెక్స్ట్ వీడియోస్లో మీకు కాంట్రాస్ట్ చూపిస్తాను. ప్రజెంట్ సెల్ఫ్ మీకు సెల్ఫ్ కలర్స్ చూపించాను, కాంట్రాస్ట్ శాంపుల్ మాత్రం చూపిస్తాను. దీని ప్రైజింగ్ వచ్చాక మనకి 17.50 పడుతుంది. ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు 50 బోర్డర్ అనమాట, ఆర్ఎల్స్ అంటే చిన్న బోర్డర్ అంటే స్టార్టింగ్ బోర్డర్ అనమాట. ఇదంతా మీకు మనం చూస్తున్నామండి మంగళగిరి పట్టు టెంపుల్ బోర్డర్ అనమాట. మీకు జరీ కొంతమంది జరీ ఇష్టపడరు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం థ్రెడ్ బోర్డర్తోనే జరీ వస్తుంది అనమాట. ఇది మనకు వచ్చరికి మీకు కాస్టింగ్ ఏమాత్రమే చాలామంది థ్రెడ్ జరీ లేదు కదా కాస్ట్ తగ్గుతుంది అనుకుంటారు, బట్ ఏంటంటే ఏదైనా వీవింగ్ కాస్ట్ ఒకటి పేట్ దీన్ని పేట్ అంటారు, జరీ కానీ థ్రెడ్ కానీ వాడతాము. జరీకి దానికి మనకి పైసల్లో తేడా వస్తుంది, జస్ట్ రూపాయిస్లో పెద్ద వేరియేషన్ రాదు కాస్టింగ్లో. వీవింగ్ కాస్ట్ అంతా కామన్గానే ఉంటుంది. ఇది చీర మొత్తం గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్, పళ్ళు బ్లౌజ్ రెడ్ వస్తుంది. జరీ బోర్డర్ గుచ్చుకుంటుందనే వాళ్ళకి మాత్రం ఇది మీకు పైన థ్రెడ్ బోర్డర్ వస్తుంది, టెంపుల్ డిజైన్ వస్తుంది అనమాట. పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్గా వస్తుంది. దీని వచ్చే మనకి కలర్స్ డిఫరెంట్గా ఉంటుందండి. ఇది కూడా మనకి ప్రైజింగ్ 2000 బిలో రేంజ్, ఇది మీకు వచ్చేసరికి 19 రేంజ్ పడుతుంది. దీనిలో మనకి డిఫరెంట్ కలర్స్ కలర్ చెట్టు కూడా దీని ఫ్యాన్సీగా వస్తుందండి. ఎందుకంటే ఇది కొన్ని కలర్ కాంబినేషన్స్ కూడా మనకి డిఫరెంట్గా నేర్పించుకోవచ్చు. ఇది మీకు గ్రీన్ క్రీమ్ గ్రే కాంబినేషన్ బ్లాక్ కాంబినేషన్ ఇలా బ్లూ మెయిన్ కలర్స్ కలుస్తుంది అండ్ ఫ్యాన్సీ కాంబినేషన్స్ రెండు రకాల కాంబినేషన్స్ మనకి మిక్స్ అవుతూ వస్తుంది. ఇది వచ్చి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్లో మీకు సెమీ పట్టు స్టైల్ ఐటెం వచ్చరికి గ్రే కాంబినేషన్ కానీ కలర్స్ ఫ్యాన్సీగా ఉంటుందండి. బ్లాక్ కాంబినేషన్స్ కూడా దీంట్లో మనకి దీంట్లో బ్లాక్ రెగ్యులర్గా నడుస్తుంది అండ్ కాంబినేషన్స్ కూడా మనకి బాగా అడిగే కాంబినేషన్స్ అనమాట. ఇదే మనకి బాట గ్రీన్ వాడాం కదా, ఇదేమో పెసర గ్రీన్. గ్రీన్లో కూడా మనకి షేడ్లు వాడుకో ఎన్ని కావాలి షేడ్స్ డిఫరెంట్ మార్చుకుంటూ రావచ్చు. మనకి కలర్స్ వచ్చేసరికి
కలర్ కాంబినేషన్స్లో కూడా ఫ్యాన్సీ ఇదిగో పేస్టల్ షేడ్స్, డార్క్ షేడ్స్ వాడతాము అండ్ పేస్టల్ షేడ్స్ రెండు వాడతాము. ఎవరి కాన్సెప్ట్ దగ్గరికి వాళ్ళ దగ్గర సెట్ చేసుకున్నారు. ఎవరైతే మనకి బల్క్ ఆర్డర్స్ కానీ ఏదైనా మ్యాక్సిమం బల్క్ ఆర్డర్స్ ఈ బాగా నడుస్తున్నారు, ఎందుకంటే మీడియం రేంజ్లో చిన్న చిన్న కిట్టీ పాడీస్కి ఆర్ హల్దీస్కి. ఇప్పుడు ఎల్లో కాంబినేషన్ కదా, మనకి ఎల్లో కాంబినేషన్ బ్లాక్ బ్లాక్ లేకుండా మనకి వేరే కాంబినేషన్, ఎల్లోకి రెడ్ కాంబినేషన్ ఇస్తాము హల్దీ ఫంక్షన్లకి. వాటికి బాగా అడుగుతున్నారు, ఒకే వాళ్ళకి ముందే ప్రిపేర్ అయ్యి ఒకే కాన్సెప్ట్తో ఒకే చీర కాన్సెప్ట్తో వస్తున్నారు కాబట్టి హల్దీ వాళ్ళకి ఫోటోలకి బాగుంటుంది, వీడియోస్కి బాగుంటుంది, చాలా డీసెంట్గా వస్తుంది. ఒక చిన్న చిన్న ఈవెంట్స్కి కూడా మనకి చిన్న చిన్న చీరలే కాబట్టి మీడియం చీరలే కాబట్టి తర్వాత వాడుకున్నా కానీ చాలా క్లియర్గా క్లాస్గా ఉంటుంది. రీసెల్లర్స్ ఎవరైతే ఉన్నారో మనకి కంప్లీట్ మన ప్రొడక్షన్ కాబట్టి హోల్సేల్ సప్లై ఉంటుంది, మీకు మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనకి హోల్సేల్ సప్లై. రీసెలర్స్ కూడా మనకి ఇంటి దగ్గర ఆడవాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి మనకి ఆన్లైన్ రీసెల్లింగ్ కాన్సెప్ట్ మనకి తెలుసు. సో అందుకని చెప్పేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడం మనకి ఆన్లైన్ గ్రూప్ ఉంటుంది, రీసెల్లింగ్ స్క్రీన్ షాట్ వాట్సాప్ చేయండి, దాని దగ్గర మనకి గ్రూప్లో యాడ్ అయ్యి మీరు ఎర్న్ చేసుకోవచ్చు అండ్ మీరు ఒక సెల్ఫ్ ఇన్కమ్ సోర్స్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మనం చూస్తున్నాం మంగళగిరిపట్నంలో మిస్సింగ్ చెక్స్ మోడల్ అనమాట. చీర మొత్తం మీకు లాంగ్ థ్రెడ్ బార్డర్లోకి వస్తుంది, ఇది మీరు కాటన్లో కూడా చూస్తుంటే ఇదే మోడల్ పట్టులో వస్తుంది అనమాట. మిస్సింగ్ చెక్స్ గ్యాప్ గ్యాప్ బార్డర్లోకి వస్తుంది. చాలామంది ఏంటంటే ఏంటంటే పలచగా ఉంది, ఇంత లైట్ వెయిట్గా ఉంది, ఆ చీర ఆగిద్దా అనుకుంటారు, బ్రహ్మాండంగా ఆగిద్దండి. అండ్ చాలామంది డౌట్ కూడా వస్తుంది ఏంటంటే పలచగా గ్యాప్లు గ్యాప్లుగా ఉంది, ఒళ్ళు కనపడుతుంది కదండి మీకు అనుకుంటారు, బట్ కాదండి అది అవాస్తవం. ఎందుకంటే మనకి కట్టే విధానం బట్టి మనకి చీర సింగిల్ పోర్ వేసుకుంటే మీకు ఒళ్ళు కనపడుతుంది, బట్ కట్టే విధానం కరెక్ట్గా ఉంటే కనుక మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చాలామంది డౌట్ అనమాట అది. సో అందుకని అది క్లారిఫై చేస్తున్నాను, ఎందుకంటే మనకి రెండు మూడు పొరలు పెడతాం కాబట్టి మీకు ఆ ప్రాబ్లం అయితే ఎటువంటి డౌట్ అవసరం లేదు, ఫుల్ గ్యారంటీ అనమాట. ఎందుకంటే చాలామంది కస్టమర్స్ మనకి మీకు ఇది నేను చెప్పిన మాట కాదు, కస్టమర్స్ కట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళే మనకి చెప్తున్న మాట ఇది. సో అందుకని మనకి అంతగా కాన్ఫిడెంట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. డౌట్ పడే వాళ్ళకి మాత్రం ఇది ఒక క్లారిఫికేషన్ అనమాట. చీర మొత్తం కంప్లీట్ లైట్ కలర్స్ వస్తుంది, లైట్ అండ్ ఫ్యాన్సీ కాంబినేషన్స్, మీకు కలర్ కాంబినేషన్స్ కూడా మీకు ఫ్యాన్సీగా ఉంటుంది. అండ్ దీని ప్రైజింగ్ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైజింగ్ అండి, 1700 పడుతుంది. ప్యూర్ హ్యాండ్లూమ్లోనే ప్యూర్ హ్యాండ్లూమ్లో మీకు పట్టు ఐటమ్. మిస్సింగ్ చెక్స్ వచ్చే మీకు లైట్ వెయిట్గా వస్తుంది, కాంట్రాస్ట్గా పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్గా ఉంటుంది. ఈ ఐటెంలో మీకు ప్రతిదీ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఐటమ్, డార్క్ కలర్స్ వస్తుంది, లైట్ కలర్స్ వస్తుంది, రెండు రకాల కలర్ మ్యాచింగ్తోనే మనకి ఈ మోడల్ రన్నింగ్ అవుతూ ఉంటుంది అనమాట. దీనిలో మనకి ప్రజెంట్ శాంపుల్ కలర్స్ చూపిస్తున్నాను, ఇందులో కూడా మనకి కలర్స్ మారుతూ ఉంటుంది, కలర్ చెప్పి ఎప్పుడు మనకు మార్చుకుంటూ వస్తాము. ఇదిగో దీనిలో కూడా మనకి డార్క్ మ్యాచింగ్లో కూడా మనకి ఒకే కాంబినేషన్ చూసినా బ్లూకి రెడ్ కాంబినేషను, బ్లూకి రత్నాల కాంబినేషను, అలా కాంబినేషన్స్ మార్చుకుంటూ మనకి సెట్ చేసుకుంటూ వస్తున్నాము. ఇదేమో గ్రేకి మెజెంటా కాంబినేషన్ అనమాట. ఇవన్నీ మనకి ప్రజెంట్ కలర్స్ అనమాట, కలర్స్ కూడా మారుతూ ఉంటుంది. మీకు ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ చేసి మార్కింగ్ చేశారంటే కనుక మీకు క్లియర్గా ఉంటుంది, మీకు ఆర్డర్ బుక్ చేసుకోవడానికైనా సరే మనకి పంపించడానికి కానీ ఈజీగా చాలా క్లియర్గా ఉంటుంది. మనం చూస్తున్నాం మంగళగిరిపట్నంలోనే చిన్న బోర్డర్లోనే కంచి బోర్డర్ అనమాట. చాలామంది పెద్ద బోర్డర్లోనే కంచి బోర్డర్స్ వస్తాయనుకుంటారు కదా, ఇదే చిన్న బోర్డర్లోనే మీకు కంచి బోర్డర్ వస్తుంది. చీర మొత్తం ఫుల్ ప్లేను, సెల్ఫ్లో కాంబినేషన్ సెల్ఫ్ కాంబినేషన్తో మీకు సిల్వర్తో కంచి బోర్డర్ వస్తుంది. ఇది పళ్ళు బ్లౌజ్ రన్నింగ్లోనే వస్తుంది. ఇదైతే కొత్త మోడల్ అండి, ప్రజెంట్ ట్రెండింగ్లో ప్రజెంట్ ఎందుకంటే పెద్ద కంచి బోర్డర్లు వాడిన వాళ్ళకి ఇది సింపుల్గా వస్తుంది. ఇది లిమిటెడ్ కలర్స్ మాత్రం చూపిస్తాను, ఎందుకంటే కొత్త మోడల్ కాబట్టి ఇప్పుడిప్పుడే కలర్స్ వస్తున్నాయి అండ్ కలర్స్ ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి మీకు కలర్స్ లిమిటెడ్ కలర్సే వస్తుంది. సో ఇది సెల్ఫ్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కాంబినేషన్స్, రెండు రకాల కాంబినేషన్స్ ఉంటుంది అనమాట. ఇది మీకు కాంబినేషన్స్ రెండు రకాలుగా ఉంటుంది, డార్క్ కలర్ మ్యాచింగ్ కూడా డార్క్ లైట్ మ్యాచింగ్తో మనకి రెండు ఫ్యాన్సీగా ఉంటుంది అనమాట. ఒకటి బ్లాక్ కాంబినేషన్, ఇది బ్లాక్ కూడా మనకి క్యాటలాగ్ చేసాం అనమాట. బ్లాక్ అండ్ పెసర్కిన్ కాంబినేషన్ ప్రతి దాంట్లో మనకు రెగ్యులర్గా ఉంటుంది బెస్ట్, బట్ బ్లాక్ అనేది ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. సో అంత రెగ్యులర్ కాంబినేషన్. ఇదేమో మెరూన్ కాంబినేషన్ అనమాట మీకు. ఇవన్నీ మీకు ప్రజెంట్ ట్రెండింగ్ కలర్సే, ప్రజెంట్ తక్కువ కలర్స్ ఉన్నాయి ఎందుకంటే మీకు కొత్త ఐటమ్ కాబట్టి ప్రజెంట్ తక్కువ కలర్సే ఉన్నాయి. దీని ప్రైజింగ్ వచ్చేసరికి మనకి 1850 పడుతుంది, ప్యూర్ హ్యాండ్లూమ్లో కంచి బోర్డర్ ఐటమ్, చాలా రీజనబుల్గా ఉంటుందండి. ఇది మొత్తం కాటన్ బేస్, ప్యూర్ హ్యాండ్లూమ్లో కాటన్ బేస్ సిల్క్ ఐటమ్. మనం చూస్తున్నామండి మంగళగిరిపట్నంలోనే మీకు 150 బోర్డర్ ప్రింట్ అనమాట. ఇది చీర మొత్తం బార్డర్ పెద్ద వస్తుంది, చీర మొత్తం కంప్లీట్గా మీకు పెనకలం కలర్లో ఫ్లోరల్ డిజైన్స్ వస్తుంది, ప్రింట్ వస్తుంది. ఇది వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్గా వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్, పళ్ళు వచ్చేసరికి మీకు లైన్స్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చే కాంట్రాస్ట్గా వస్తుంది. బార్డర్ మ్యాచింగ్ ఏదైతే ఉందో అదే బార్డర్ మ్యాచింగ్తో మనకి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్గా చూడడం. దీనిలో వచ్చే మనకి కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది, పళ్ళు కూడా మీకు కలర్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది అనమాట. మీరు డిజైన్స్ కూడా మీకు ఫ్లోరల్ డిజైన్స్ కానీ పెనకలంగా డిజైన్స్ కానీ సన్న బుటా డిజైన్స్ కానీ
ఆల్ ఓవర్ ప్రింట్లు కానీ, ఇలా మనకి ఒక ప్యాటర్న్ కాదండి, అన్ని రకాల ప్యాటర్న్తో ఒకటి పిచ్చువా డిజైన్స్ కానీ అన్ని రకాల మ్యాచింగ్స్తో మనకి ఇందులో డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుందండి. సన్న ప్రింట్లు ఎవరైతే ఉన్నాయో సన్న ప్రింట్లు కానీ సన్న బుట్టలు కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో వస్తుంది. కలర్స్ కూడా సరే పిచ్చువాలో ఏనుగోల్డ్ డిజైన్ కానీ సన్న ప్రింట్లు, ఇవన్నీ పెన్ కలంకారీ డిజైన్స్ అనమాట. మీకు పెన్ కలంకారీ డిజైన్స్లో కూడా మీకు సింపుల్గా క్లాస్గా ఉంటుంది. దీని ప్రైజింగ్ వచ్చే మనకి 25 రేంజ్ 28 రేంజ్ అలా ఉంటుందండి, 22 నుంచి 26 మధ్యలో ఉంటుంది. బట్ ఇది వచ్చే మనకి ప్రజెంట్ వచ్చరికి మనకి మన కస్టమర్స్ కోసం అని చెప్పేసి మనకి ఎవరైతే ఉన్నారో మన ఎక్స్క్లూజివ్ వైట్ మ్యాచింగ్ కూడా ఉంది. దీని ప్రైజింగ్ వచ్చి మనకి మాక్సిమం లీస్ట్ ప్రైజింగ్లో ఇస్తాము, 2000 రేంజ్ పడుతుంది. 2000లో మనకి ప్రింట్ విత్ పెద్ద బోర్డర్ వస్తుంది, మరి కంప్లీట్గా ప్రింట్ వస్తుంది, చాలా రీజనబుల్గా ఉంటుంది. ఏదైనా బల్క్ తీసుకున్నారని కొంచెం తగ్గిస్తాను. ఇంకొంచెం బల్క్ ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో రీసెలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ప్రైజింగ్ తగ్గుతుంది. దీనిలో ఎక్స్క్లూజివ్ వైట్ మ్యాచింగ్ కూడా చూపిస్తానండి. చాలామంది పెళ్లిళ్ళ సీజన్ అనేది వైట్లు బాగా ఇష్టపడుతున్నారు. సో ఎక్స్క్లూజివ్ వైట్ మీద మీకు కొన్ని ప్రింట్స్ చూపిస్తున్నాను. మీకు ఇందాక చూపించే మాత్రం కలర్ ప్రింట్స్ అనమాట. ఇది ఓన్లీ వైట్ మీద ఎక్స్క్లూజివ్గా ప్రింట్స్ చూపిస్తున్నాను, ఎందుకంటే వైట్ చాలా ఇష్టపడతారు కాబట్టి వాళ్ళ కోసం నేను వైట్ అయినా చూపించుకుంటూ వస్తున్నాను మీకు. ఇది వైట్లోనే మీకు బాందిని కం పిచ్చువాయి రెండు మిక్స్ చేసుకుంటే కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మారుతుంది. ఇవన్నీ వైట్ మ్యాచింగ్స్ అనమాట. ఈ వైట్ మ్యాచింగ్స్ పక్కన పెడితే మనకి డార్క్ మ్యాచింగ్స్ మనకి ఎప్పుడు రెగ్యులర్గా వస్తుంది, అవి ఇవి ఎప్పుడు రెగ్యులర్గా ఉంటుంది. దీని ప్రైజింగ్ చాలా రీజన్ క్వాలిటీ పరంగా అయితే కనుక చాలా బాగుంటుందని ప్యూర్ కాటన్ బై పట్టు.